అందరికీ నమస్కారం అండి వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి తిది మహావిష్ణువుకి చాలా ఇష్టమైనది మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది వైకుంఠ ఏకాదశి రోజు పూజా విధానం ఏంటి ఏ నియమాలు పాటించాలి ఎలా పూజ చేయాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నెలలో రెండు ఏకాదశులు వస్తాయి శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అధిక మాసం వస్తే మరో రెండుసార్లు కలిసి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరము వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి దేవుణ్ణి ఈరోజు ఎలా పూజించాలి ఎలా ఉపవాసం ఉండాలి మొదలైన అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుణ్యతిథి కాబట్టి దీన్ని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించటానికి ముందు వచ్చే ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది ఇరవై మూడవ తారీఖు శనివారం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అయితే సూర్యోదయంలో ఏకాదశి తేదీ ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి ఇరవై మూడవ తేదీనే ఏకాదశి పడవదినంగా జరుపుకుంటారు ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తరద్వార దర్శనం చేసుకోవటం మంచిది వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఉత్తరాద్వారం నుంచే దర్శించుకోవాలని చాలామంది చెప్తుంటారు వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భూలోకంలో భక్తులకు దర్శనమిస్తారు ఒకప్పుడు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తరద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ కష్టాలు చెప్పుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళని అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తిని కలిగించటానికి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించి ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్యానం చేసుకోవాలి తర్వాత వైష్ణవ ఆలయాలను దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువుని ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన యొక్క అనుగ్రహంతో పాటు శుభాలు కూడా కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల అన్ని పాపాలు తొలగి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహము కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుంది ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపైన నియంత్రణ కలిగి ఉండి ప్రతదీక్ష కొనసాగించటమే ఏకాదశి యొక్క అంతరార్థము ఉపవాసం అంటే కేవలము ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే ఎప్పుడూ భగవంతుడిని తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండటమే ఉపవాసము విష్ణు ప్రాణం ప్రకారమో ముర అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమను రక్షించమని విష్ణువుని వేడుకుంటారు అప్పుడు స్వామి అతడిని అంతమందించేందుకు సిద్ధమవుతాడు అది తెలిసిన ఆ రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు దాంతో ఆ రాక్షసుడు బయటికి వచ్చి స్వామిని సంహరించే సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వధిస్తుందట స్వామివారు సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవటంతో స్వామి సదాస్తు అంటారు దాంతోపాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరం ఇస్తారు అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశి జరుపుకోవటము మొదలవైంది మురాసురుడిని సంహరించే సమయంలో మురాసురుడనే రాక్షసుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవటం వల్లనే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందని కూడా పురాణాల వలన తెలుస్తుంది ఈ రోజున ఉపవాసమో ధ్యానము చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసమో ధ్యానము చేసినట్టయితే ఇరవై మూడు ఏకాదశులు ఉన్న ఫలితం లభిస్తుంది